టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కేవలం డబ్బు రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అన్నారు. ఇటీవల ఆయన వైసీపీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం వృద్ధి చెందుతుందని అన్నారు. హస్తం పార్టీ వస్తే ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుంది అంటున్న డేవిడ్ రాజుతో మా కరస్పాండెంట్ జయరాం ఫేస్ టు ఫేస్. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలకు ఇటు ఎందుకు జాయిన్ అయ్యారు ఏంటి అనేది ఒకసారి మాట. సార్, ఇటీవల మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఎందుకు జాయిన్ అయ్యారు ఏంటి? పంజాబ్ తేదీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తారు? నేను గతంలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ రెండు పార్టీల మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది. నా దృష్టిలో ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండని, ప్రతిపక్షంలో ఉండి ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయకుండా స్వార్థ రాజకీయాలకి తావిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి పదంలో వెనకబడిపోయిందంటే దానికి ప్రధాన కారణం ఈ రెండు పార్టీలు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశాయి రెండు పార్టీలు. దానివల్ల ఆ పార్టీ మీద నాకు పూర్తిగా నమ్మకాలు తొలగిపోయి పైగా కమర్షియల్ పార్టీలు అయిపోయింది. డబ్బులు రెండు పార్టీల్లో డబ్బులు ఉంటేనే వాళ్ళకి ఇలువ, డబ్బులు లేని వాళ్ళు రాజకీయాలకి ఇలువలు కోల్పోయారు. డబ్బులు లేకపోతే రాజకీయాల్లో వాళ్ళు అవకాశాలు ఇవ్వడంలా కాబట్టి అన్ని విధాల అర్హతలు ఉండి డబ్బు కనుక లేకపోతే వెనకబడిపోతున్నాం. కాబట్టి ఇది సరైన రాజకీయాలు కాదు. మనం ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసిన తర్వాత కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారంటే డబ్బులతో సంబంధం లేనటువంటి రాజకీయాలు మనం వెళ్ళాలి. ఆ దారిలో వెళ్ళాలి. చేతనైనంత వరకు ఆ దారిలో మనం ప్రజాసేవలో పాల్గొనాలి అని భావించాం. మీరు రీసెంట్గా ఇటువల్ల వైసీపీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి ఉందాలంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగల, ముఖ్యంగా విభజన హామీలు. రాష్ట్రాన్ని విభజన చేసేటప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ హామీలు కనుక సక్రమంగా జరుగుంటే ఈరోజు రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేకపోయినా విభజన చేసి తప్పు చేసింది. కానీ చేసిన తర్వాత ఇచ్చినటువంటి అవకాశాలు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఉపయోగించుకోరా కాబట్టి ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ చెప్పింది. ప్రత్యేక హోదాని రెండు పార్టీలు వదిలేసినవి. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వదిలేశారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టు వదిలేశారు, విశాఖ ఉక్కు వదిలేశారు. అలాగే పెట్టుబడులు బాగా తెచ్చి స్పెషల్ స్టేటస్ వచ్చుంటే పెట్టుబడులు వచ్చాయి, పెట్టుబడులు వచ్చుంటే పరిశ్రమలు వచ్చాయి, పరిశ్రమలు వచ్చుంటే ఉద్యోగాలు వచ్చాయి. ఈ విధంగా నిరుద్యోగ యువత కూడా మోసపోయారు. కాబట్టి ఈరోజు అన్ని విధాలా వెనకబడిపోయింది, అభివృద్ధి లేదు, అభివృద్ధి పదంలో వెనకబడిపోయింది, వెనకబడ్డతనం అదే విధంగా కొనసాగుతూ ఉంది. అంటే రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ, అటువంటి పార్టీకి ఈసారి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎటుబోటు ఏంటంటే ఆ రెండు పార్టీలను చూశారు జనం, తెలుగుదేశం చూశారు, వైఎస్ఆర్ చూశారు, రెండు పార్టీలు మోసం చేసినాయి. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి. అదే కనుక ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చుంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా చేసేది.
ఈరోజు రాజీవ్ గాంధీ గారు చెబుతా, రాహుల్ గాంధీ గారు చెబుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అవకాశం వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తానని రాహుల్ గాంధీ గారు చెబుతున్నాడు. అంటే అంటే రాష్ట్ర విభజన సమయంలో అప్పుడు హోదానే ఇచ్చింటే రాష్ట్రానికి ఇప్పుడు ఈ స్థితి ఉండదు కదా అని అంటున్నారు. అదే మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అంటున్నారు కదా ఆ రోజు. మరి బీజేపీ ఆ రోజు వాగ్దానం చేసింది 15 సంవత్సరాలు ఇవ్వాలా హోదా అంది. ఒక 10 ఇయర్స్ వచ్చే విధంగా మాట్లాడుకున్నారు. అబ్బాయి 10 ఇయర్స్ దాదు 15 ఏళ్ళు ఇవ్వాలి అని బీజేపీ మాట్లాడింది. కాబట్టి ఈరోజు తప్పు చేసింది బీజేపీ, వాళ్ళు చేస్తున్న తప్పును సమర్థించింది తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ. జగన్ అయితే తన స్వార్థం కోసం కేంద్రానికి ఒత్తిడికి లొంగిపోయి ఆయన వదిలేశాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో విధంగా మరలా తిరిగి బీజేపీని మంచి చేసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చంద్రబాబు. ఈ విధంగా రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఇద్దరు అవగాహన పెట్టుకొని రాష్ట్ర ప్రజానీకాన్ని అన్ని విధాలా మోసం చేశారు. తాజాగా చూసినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితులు 1 సంవత్సరం ముందు వచ్చింటే చెప్పగలిగేవాడు అవకాశం ఉందని, కానీ అప్పుడే అధికారం రావాలని కోరుకోవడం అది అత్యాశ అవుతుంది. అయినా కూడా ఆశాజీవి మానవుడు, ఆశ ఉండాల, ఆశ ఉంటేనే పనిచేయగలం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి చాలామంది నమ్మల వస్తుంది అంటే, కానీ ఆచరణలో చేసి చూపించాడు రేవంత్ రెడ్డి గారు. కష్టపడి పనిచేశాడు, అందరినీ కలుపుకొని వెళ్ళాడు, అందరినీ కలుపుకొని వెళ్ళి అందరినీ చేత పనిచేయించి చిన్న పెద్ద అందరినీ గౌరవిస్తూ మరి ఆ రోజు ఆయన పనిచేశాడు. దానికి ఫలితమే ఈరోజు తెలంగాణలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పొందడం. ఇప్పుడు ఏపీకి శర్మిల రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజం వచ్చింది, ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ వైసీపీ ఓట్లు అంటున్నారు, ఈ ఎఫెక్టు వైసీపీకి పడి ఉంటుందా? ఏదైనా ఈరోజు నష్టపోబోయేది వైసీపీ పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం అధికారంలో లేదు, ఆల్రెడీ అధికారంలో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొన్నటిదాకా మళ్ళా అధికారంలోకి వస్తాం, 175 సీట్లు గెలుస్తాం ఈసారి అని భాజపాలు పెట్టి సంకలు గుద్దుకున్నవాడు జగన్. మరి ఈరోజు అధికారంలో రాలేదంటే నష్టపోయేది జగనే కదా, వైఎస్ఆర్ పార్టీ కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి ఇటు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ దెబ్బతిన్నాయంటే ఆ లాభం జగన్కే. మీ అధ్యక్షురాలను శర్మిలను స్టార్ క్యాంపెయినర్ టీడీపీ కానీ జగన్ అన్నారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? అది ఆయన నిస్సహాయత, ఎందుకంటే ఆయన అసహనం వచ్చేసింది, ఆయనకి జగన్ గారికి అసహనం వచ్చేసింది. మామూలుగా ఆయన భాషలో చెప్పారంటే ఎంతమంది స్టార్ క్యాంపియన్లు పెట్టుకున్నా మమ్మల్ని ఏం చేయలేరు, మేము మళ్ళా వస్తాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని మాట్లాడేవాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గి మాట్లాడుతున్నాడు, వాస్తవానికి ఇప్పుడిప్పుడే దగ్గరకు వస్తున్నాడు. అర్థమవుతా ఉంది ఆయనకి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్నారనేది జగన్కి అర్థమైపోతూ ఉంది. దానివల్ల ఆయన తగ్గి మాట్లాడుతున్నాడు, అది పరిస్థితి. అధికారం వచ్చింది వైఎస్ఆర్, అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సొంతమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతమా, ఏం చెప్తారు? వైఎస్ఆర్ గారా? వైఎస్ఆర్ గారు ఎవరైతే నిజంగా చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని
ముందుకు తీసుకెళ్తూ ఉంటారో వారే నిజమైన వారసులు వైఎస్ఆర్కి. వైఎస్ఆర్ వ్యక్తిత్వానికి, శర్మలమ్మ వ్యక్తిత్వానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి, కానీ జగన్ ఆ విధంగా కాదు. జగన్ రాజశేఖర్ రెడ్డి గారి కన్నా చాలా మొండివాడు, గట్టివాడు కొన్ని విషయాల్లో, కానీ కొంచెం కన్నింగ్ మనస్తత్వం జగన్ది. అంటే ఇప్పుడు లేటెస్ట్ రాజకీయాలు మొత్తం కూడా డబ్బుతో కూడుకున్నది కదా, ఈ ధన ప్రవాహానికి మీరు తట్టుకోగలుగుతారా? అది తట్టుకోలేము. నేను అందుకే చెప్పాను కదా, రాజకీయాలు డబ్బుమయం అయిపోయినాయి అని. కానీ మా రోజుల్లో అట్లా కాదు. మా రోజుల్లో మనిషి యొక్క క్యారెక్టర్ చూసేవాడు, వ్యక్తిత్వం ఎటు ఉందో చూసేవాడు, మనస్తత్వం ఎటు ఉండదో చూసేవాడు, ప్రజాసేవకి పనికొస్తాడా లేదా అని చూసేవాడు, నిస్వార్థంగా పనిచేస్తాడా లేదా అని చూసేవాడు. అట్లా చూసే ఎన్టీ రామారావు గారు నాకు అవకాశం ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారు తొలిసారి నాకు అవకాశం ఇచ్చాడు, అనేకమైన కీలక బాధ్యతలు ఇచ్చాడు. ఒక సందర్భంలో అయితే ఎన్టీ రామారావు గారు, నీలాంటి వాడు ఒకడు ఉంటే చాలు జిల్లాకి, ప్రతి జిల్లాకి నీలాంటి వాడు ఒకడు ఉంటే చాలు, పార్టీ ఎక్కడికి పోయింది, తప్పనిసరిగా పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటుంది అని చెప్పి మాట్లాడేవాడు. అంటే మీరు ఇంతకుముందే సంతంతులపాడు ఇటు ఎర్రగొండపాలెం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఈసారి ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరు సంతంతులపాడు అంటున్నారా లేకపోతే ఎర్రగొండపాలెం మీరు అడుగుతున్నారా? ఎర్రగొండపాలెమే, ఎందుకంటే మాకు సంతనవతలపాడులో మంచి పేరుంది, ఎర్రగొండపాలెంలో మంచి పేరుంది. సంతనపాడు సంతనవతలపాడులో ఉన్నప్పుడు గుండ్లకమ్మ, రామతీర్థం ఈ రెండు ప్రధానమైన ప్రాజెక్టులు. ఆ ప్రధానమైన ప్రాజెక్టు ఎరుగులోకి తెచ్చింది కరణం బలరాం గారు, సీనియర్ రాజకీయ నాయకుడు, మాకన్నా సీనియర్. ఆయన నాయకత్వంలో గుండ్లకమ్మని, రామతీర్థం జలాశయాన్ని ఆ రోజు ఒకే రోజు జీవో తెచ్చా. 40 రోజులు హైదరాబాదులోనే ఉండి నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. 40 రోజులు ఎలక్షన్ల దగ్గరకు రాబోతా ఉన్నాయి, టైం లేదు. ఇప్పుడు జీవో కనుక తెచ్చుకోకపోతే ప్రాజెక్టులు జారిపోతాయి. బతిమలాడుతున్నాం, 99లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి బతిమలాడుతున్నాం. కార్యకాల ఇక చివరి రోజుల్లో అసెంబ్లీ రద్దు చేసినాక ఆ టైంలో 40 రోజులు హైదరాబాద్లో ఉండి రోజు సెక్రటేరియట్ తిరిగి బెంచికి తిరిగి గుండ్లకమ్మ, రామతీర్థం రెండు జీవాలు ఒకే రోజు ఒకే ఆర్డర్లో శాంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి అప్పుడు బలరాం గారి దగ్గరికి వెళ్ళి ఈగోసారి శాంక్షన్ తెచ్చారు. అంటే ఆయన వెళ్ళి ఉరిచి చెక్ డ్యాము అది కూడా పెండింగ్లో అది కూడా తెచ్చాడు. అన్నీ కలిపి ఒకే రోజు శంకుస్థాపన చేశాడు చంద్రబాబు ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గర. దాని లేకపోతే అప్పుడు కనుక వదిలేస్తుంటే ఈరోజు గుండ్లకమ్మ, రామతీర్థం రెండు ఉండే కాదు ప్రకాశం జిల్లాకి. అంటే ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు కదా, ఒక ఏడాదిలోనే 2 గేట్లు కూడా ఇటు కొట్టుకోపోయాయి. మీరు ఇటు వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టును మీరు విజిట్ చేశారు కదా, అక్కడ 2 గేట్లు ఇప్పుడు కొట్టుకోపోయాయి. ఇప్పుడు ఆయకట్టు రైతులకు సాగునీరు లేదు, ఇటు తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ దీనిపై మీరేమంటారు? అది వాళ్ళ చేతకాంతను. ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు, గవర్నమెంట్కు లేదు, నాయకుడికి లేదు. లేకపోతే గుండ్లకమ్మ గేటు బాగు చేయించడం ఎంత పని అండి, అది ఎంత పని? స్వార్థం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అదే శర్మలాంటి వ్యక్తిత్వం అయితే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కూతురుగా బిడ్డగా ఆమె ఖచ్చితంగా చేస్తారు. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ఇటు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇటు అధికారంలోకి రావాలని కూడా అయితే మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజ్ ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి తను కంటెస్ట్ ఇటు చేయబోతున్నట్లు కూడా అయితే ఆయన ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది నోటి తాజా పరిస్థితి. విడజనిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.